వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీస్ న్యూస్. ఉద్యోగులందరూ ఐక్యమై ఉద్యమిస్తే ఖచ్చితంగా సిపిఎస్ రద్దవుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ అన్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘాలు ప్రకాశం డివిజన్ ద్వైవార్షిక మహాసభలు ఆదివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య వక్తగా శర్మ హాజరై నూతన పెన్షన్ స్కీమ్ అంశంపై మాట్లాడారు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేది పెన్షన్ కాదని, అది కూడా జీతమేనని చెప్పారు. పెన్షన్ ఇవ్వడం యజమానుల దయ కాదని, అది ఉద్యోగుల హక్కు అని తెలిపారు. ఉద్యోగులను ఐక్యం కానివ్వకుండా పాలకులు రోజుకు అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. పాలకుల కుట్రలను అర్థం చేసుకోలేక ఉద్యోగులు ఐక్యం కాలేకపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో కొన్నింటిని పాలకులు ముక్కలు ముక్కలుగా విడగొట్టి నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. చట్టం ప్రకారం పోస్టులను విడగొట్టడం కుదరడం లేదన్నారు. అందుకే సమస్యలు పరిష్కారం చేయకుండా ఎండగట్టి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలను పోస్టల్ ఉద్యోగులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోరాటంలో ప్రజల మద్దతు ఉంటేనే పోస్టల్ను కాపాడుకోగలమన్నారు. ఆ విధమైన కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సభలో పాల్గొన్న తదితరులు మాట్లాడారు.